ఓ మావోయిస్టు కీలక నేత కోసం పోలీసుల వేట మొదలైంది. కాకిల టార్గెట్ అతనొక్కడే. ఆ కీలక నేత కోసం ఓవైపు అడవులను జల్లడపడుతూ బంపర్ ఆఫర్ ప్రకటించారు. అతడి తలకి వెల అమాంతం పెంచేశారు. అతడి వాల్ పోస్టర్లు చేత పట్టుకుని ఊళ్ళన్నీ గాలిస్తున్నారు. ఏకంగా రాష్ట్ర డీజీపీ కూడా ఆ ఒక్కడిపైనే ప్రత్యేక నజరు పెట్టి నిఘా వ్యవస్థను అప్రమత్తం చేశారు. ఇంతకీ ఎవరా కీలక నేత? ఎందుకు పోలీసులు టార్గెట్ చేశారు? ఏజెన్సీలో ఏం జరుగుతోంది? తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో పోలీస్ హంటింగ్ పై TV5 స్పెషల్ రిపోర్ట్. ఈ వాల్ పోస్టర్లలో ఉన్న అజ్ఞాతవాసే ఇప్పుడు పోలీసుల టార్గెట్. కాకీలకు కంట్లో నలుసులా మారాడు. ఇతడిని పట్టించిన వారికి ఏకంగా 20 లక్షల రూపాయల నజరానా. ఇంతకీ ఎవరితను? ఎందుకు పోలీసులు ఇలా వాంటెడ్ అని వాల్ పోస్టర్లు పట్టుకుని గాలిస్తున్నారు? ఎందుకు ఓళ్లను జల్లెడ పడుతున్నారంటే, తెలంగాణ ఛత్తీస్గఢ్ పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న మావోయిస్ట్ కీలక నేత, మావోయిస్ట్ పార్టీ మిలిటరీ అఫైర్స్ ఇన్ఛార్జ్ బడే చొక్కారావు అలియాస్ దామోదర్. 20 ఏళ్ల క్రితం మావోయిస్టు పార్టీలో చేరిన దామోదర్ అంచులంచెలుగా ఎదిగి ఇప్పుడు పోలీసులకు కంట్లో నలుసులా మారాడు. ఇప్పుడు మావోయిస్టు పార్టీ రిక్రూట్మెంట్లలో హీరోలు పోషిస్తున్నాడు. దాదాపు 30కి పైగా ఎన్కౌంటర్లలో త్రుటిలో తప్పించుకున్నాడు. అంతేకాదు, మిలిటరీ అఫైర్స్ బాధ్యతలు నిర్వహిస్తూ తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టు పార్టీకి ఆయువు పట్టుగా నిలిచాడు దామోదర్. ఈ మధ్యకాలంలో దామోదర్ ఛత్తీస్గఢ్ నుంచి గోదావరి మార్గంలో తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించినట్లు పోలీస్ నిఘా వర్గాలు పసిగట్టాయి. తెలంగాణ రాష్ట్రంలో భారీ విధ్వంసానికి వ్యూహరచన చేస్తున్నట్లు భావిస్తున్నారు. పక్కా సమాచారంతో ముందే అప్రమత్తమైన తెలంగాణ పోలీస్ బాస్ మహేందర్ రెడ్డి ఇప్పటికే 3 సార్లు ములుగు జిల్లా ఏజెన్సీలో పర్యటించారు. ప్రత్యేక హెలికాప్టర్లో వెంకటాపురంకు చేరుకున్న ఆయన స్థానిక పోలీసులను అప్రమత్తం చేశారు. డీజీపీ హెచ్చరికలతో గ్రేహౌండ్స్ బలగాలు, స్పెషల్ పార్టీ, సిఆర్పీఎఫ్ బలగాలను మరింత అప్రమత్తం చేసి నిరంతర కూంబింగ్ నిర్వహిస్తున్నారు. దామోదర్ను ఎలాగైనా మట్టుబెట్టాలని టార్గెట్గా పెట్టుకున్న పోలీసులు అతడి తలపై భారీ నజరానా ప్రకటించారు. ఒకటి కాదు, రెండు కాదు, 20 లక్షల రూపాయల నజరానా ప్రకటించారు. దామోదర్ను పట్టించినా, అతని ఆచూకీ తెలిపినా 20 లక్షలు నజరానా చెల్లిస్తామని, వారి పేర్లు గోప్యంగా ఉంచుతామంటున్నారు పోలీసులు. దామోదర్ను టార్గెట్ చేసి అడవులను జల్లెడపడుతున్న పోలీసులు ఊళ్ళన్నీ గాలిస్తున్నారు. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర వైపు నుండి వచ్చే ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. ఏజెన్సీలో కొత్త వ్యక్తులు ఎవరు కనిపించినా వారి వివరాలు సేకరిస్తున్నారు. విస్తృతంగా వాహనాలు తనిఖీ చేస్తూ దామోదర్కు ఎక్కడా షెల్టర్ లభించకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దామోదర్ వ్యూహంతో తెలంగాణలో మళ్లీ మావోయిస్టుల అలజడి మొదలైందని పోలీస్ నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఛత్తీస్గఢ్ నుంచి ములుగు ఏజెన్సీలోకి వచ్చారన్న సమాచారంతో ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంకటాపురం, వాజేడు, ఏటూరు నాగారం మండలాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేశారు. యాక్షన్ టీంతో దామోదర్ సరిహద్దు దాటినట్లు భావిస్తున్న పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. గోదావరి పరివాహక ప్రాంతం ఎక్కువగా ఉండడంతో డ్రోన్ కెమెరాలతో గాలిస్తున్నారు. దామోదర్ చిత్రపటాలతో కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తూ విస్తృతంగా జల్లెడపడుతున్నారు. ఈ నేపథ్యంలో అటవీ గ్రామాల్లో జనం భయాందోళనలు చెందుతున్నారు.